ఈ గ్రామం 200 ఏళ్లుగా దీపావళికి దూరం. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దేశమంతా దీపావళి వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం దీపావళి సందర్భంగా చీకట్లు మొదలయ్యాయి. ఈ పండుగను చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ గ్రామం మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. దేశమంతా పిల్ల పాపలతో కలిసి సందడిగా చేసుకునే ఈ పండుగను ఈ గ్రామం మాత్రం 2 శతాబ్దాలుగా దూరంగా ఉంది. కారణాలు ఏవైనా కానీ దీపావళి వెలుగులు మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లోని రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో 200 ఏళ్ల కిందట జరిగిన కొన్ని ఘటనల వల్ల అక్కడి ప్రజలు దీపావళి పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాల కారణంగా ఇక్కడి వారు ఆకట్టుబాట్లను పాటిస్తూ దీపావళి పండుగతో పాటు నాగుల చవితిని కూడా నిర్వహించుకోవడం లేదు. పున్నానపాలెం గ్రామంలో సుమారు 400 కుటుంబాలు 1600 మంది జనాభా కలిగి ఉన్నారు. అయినప్పటికీ ఈ గ్రామస్తులు ఇక్కడి ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. గత 200 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో దీపావళి పండుగ రోజు ఒకరిద్దరు చనిపోయారు. అదే రోజు 2 ఎద్దులు కూడా మరణించాయి. ఆ తర్వాత నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి వచ్చేసరికి ఓ ఇంటిలో ఉయ్యాలలో ఉన్న పిల్లాడు పాము కాటికి బలయ్యాడు. ఆ రోజు నుంచి ఈ గ్రామస్తులు దీపావళి పండుగ సంబరాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే మూఢనమ్మకంగా మారింది. నేటి యువత కూడా పెద్దల మాట తీసుకోలేక వారి మాటకే కట్టుబడి ఉన్నారు. శ్రీకాకుళానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో దీపావళి పేరుతో ఓ గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఈ పేరు పెట్టడానికి ఓ విచిత్రమైన కారణం ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఈ గ్రామం మీదుగా వెళుతూ స్పృహ తప్పి పడిపోయాడట. ఆ రాజుకు ఈ గ్రామస్తులు సపర్యలు చేసి ఆయన ప్రాణాలను కాపాడారట. తన ప్రాణదీపాన్ని నిలబెట్టినందుకు ఆ రాజు కృతజ్ఞతగా ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టినట్లు ఇక్కడి వారు చెబుతున్నారు.